ఇన్ని వందల కోట్లు క్యాసినో వ్యాపారం జరిగితే గుడివాడి నుంచి వచ్చిన ఫ్లైట్ టికెట్లో వచ్చిన వాళ్ళ వివరాలన్నీ కూడా మా రామయ్య గారు చెప్తే ఆయన్ని బూతులు తిడతారు బోండా ఉమా కారు బాగులు కొట్టారు అక్కడికి వెళ్ళిన వాళ్ళని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు చీర్ బాయ్స్ అంట చీర్ ఛానల్స్ అంట ఒక మీడియా ఒక పత్రిక నడిపే జగన్ రెడ్డి గారు ఇవాళ ఏం మీడియాని మీ క్యాబినెట్ మంత్రి ఇంత నిస్సిగ్గుగా మీడియాని తిడతా ఉంటే ఛానల్స్ తిడతా ఉంటే నీ బతుకు నీకు ఎందుకయ్యే రామోజీరావు గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి టీవీ ఫైవ్ నాయుడు గురించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు రెండు సార్లు టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టి ఆర్థిక సాయం చేసి రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి రెడ్డి పంచం చేరి రెండేళ్లు రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడి ఇవాళ మూడు సార్లు గెలిచా నాలుగు సార్లు గెలిచా బోర్డు చాలా మంది గెలిచారా నువ్వేందే చాలా మంది ఏడు సార్లు ఆరుసార్లు ఎనిమిది సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు ఏంది నీ అహంకారం నాలుగు సార్లు గెలిచా నాలుగు సార్లు పొడిచా ఏంది నాలుగు సార్లు చాలామంది ఉన్నారు ఏడు సార్లు ఎనిమిది సార్లు వాళ్ళు అంత మిడిసిపాటు అంత అహంకారం ఇంత విచ్చల విడితనం ఇంత బూతుల సంస్కృతి ఇంత బాధ్యత రాహిత్యమైన మాటలో అవసరం లేదు బూతుల మంత్రి ఇదంతా కూడా జగన్ రెడ్డి కనుసన్లలోనే జరుగుతుంది ముఖ్యమంత్రి అండదండలతోనే జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చే పండగలన్నీ కూడా గుడివాడని వేదికగా చేసుకొని ఈ ట్రయల్ సామాన్యంగా ట్రయల్ మేము ఎందుకు వేసేవాళ్ళం పటిసీమ పంపులు ట్రయల్ వేసి మూడు నెలల్లో నీళ్ళు తేవాలా ఆరు నెలల్లో నీళ్ళు తేవాలా తొమ్మిది నెలల్లో నీళ్ళు తేవాలా సంవత్సరం లోపే నీళ్ళు తేవాలని మేము లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టి ప్రాజెక్టులు పూర్తి చేసి ఆ విధంగా మేం తాపత్రయపడే ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగంలో అరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి వేస్తున్నాడు క్యాష్లో నడిపితే ఎన్ని వందల కోట్లు వస్తుంది ఇవాళ గుడివాళ్ళలో ఐదు వందల కోట్లు వచ్చిందంటే రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్లో మండల కేంద్రాల్లో ఇంకా ఎన్ని వందల వేల కోట్ల వ్యాపారాన్ని మనం ఈ సామ్రాజ్యాన్ని విస్తరించవచ్చు ఎడిపోతూ ఉంది ఈ రాష్ట్రం ఇవాళ లెక్కరికి లెక్కలు లేవు శాండికి లెక్కలు లేవు క్యాష్ అండ్ క్యారీ ఇవాళ ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో వంశీధార నాగావళి బహుదా గోదావరి కృష్ణా పెన్న అన్ని నదుల నుంచి అన్ని వాగులు వంకల నుంచి జేపి సంస్థను అడ్డం పెట్టి క్యాష్ అండ్ క్యారీ ఎక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు పేటిఎం పేమెంట్ లేదు డిజిట డిజిటల్ పేమెంట్లు లేవు ఎన్ని వందల కోట్లు నెలకు వస్తున్నాయో లెక్కలేదు ఈ పదకొండు నెలల రేపు మార్చికి సంవత్సరం అవుతుంది ఎన్ని వేల కోట్లు ఇసుక మీద డబ్బులు మద్రాసు వెళ్ళాయి బెంగళూరు వెళ్ళాయి ఇది కాకుండా లక్ష రూపాయల లారీకి లక్షన్నర లారీకి మెడ్రాసు బెంగళూరు హైదరాబాదు వెచ్చల విడిగా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంది ఈ విధంగా వచ్చిన వేల కోట్లలో తాడేపల్లి రాజప్రసాదానికి ఎంత వెళ్తున్నాయి అసలు ప్రభుత్వానికి ఎంత డబ్బులు కడుతున్నారో చెప్పే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ ఉందా ఇవాళ జేపీ సంస్థ ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసింది ప్రభుత్వం దగ్గర ఉన్న ఇసుక కూడా అమ్మేసుకున్నారు ఎంత డబ్బు ప్రభుత్వానికి డబ్బులు కట్టారు చెప్పండి దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్పండి ఇసుక మీద వచ్చిన ఆదాయం ఎన్ని వేల కోట్లు వచ్చింది ప్రభుత్వానికి ఎంత జమ చేశారు చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఎన్నోసార్లు మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇవన్నీ అడుగుతున్నావు మా నాయకులను బూతులు తిడుతున్నారు మీరు సమాధానాలు లేక మీ దగ్గర ఇవాళ ఎక్కడ ఉంది మీ కార్యకర్తలని మీ నాయకులను పెట్టి అమ్మిచ్చారు సౌత్ ఆఫ్రికా బ్రాండ్లు చెత్త బ్రాండ్లు పెట్టి పేదవాడు ఎవరైతే ఈ అలవాటు పడ్డారో సామాన్యుడు తరగతి వాడు ఆ నాసిరకం మధ్యన తాగి ఊపిరితిత్తులు పాడు చేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకొని ఎంతమంది చనిపోయారో లెక్కడొక్కలేదు ప్రభుత్వం దగ్గర ఎందుకంటే మీరు చంద్రన్ బీమా కూడా తీశారు ఏ బీమా లేదు చచ్చిపోతే మా కర్మ ఇవాళ లెక్క ద్వారా ఎన్ని లక్షల కేసులు అమ్ముడుపోతున్నాయి ఎక్కడన్నా డిజిటల్ పేమెంట్ ఉందా ఆన్లైన్ పేమెంట్ ఉందా ఏ షాపులో అయినా లెక్కర్ షాపులో సాయంత్రానికి వెళ్ళండి ఎంత వినసొంపుగా మమ్మల్ని మీరు తిట్టే ఆనందం పట్టం కాదు ఒక లెక్కర్ షాపు దగ్గరికి ఎస్బీ వాడిని పంపిస్తావా ఇంటెలిజెన్స్ వాడిని పంపిస్తావా ఎవరు పంపిస్తావా పంపించు జగన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి మీ అందరి గురించి ఆ లెక్కర్ షాపుల్లో ఏం మాట్లాడుతున్నారు ఆ రకం ఆ నాసిరకం బ్రాండులు తాగి ప్రజల ఆరోగ్యం ఏ విధంగా పోతుంది తాగేవాడు ఆ బ్రాండ్స్ మీద ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి తెప్పించుకోండి నేను ఒకటి ఆడుతున్నా డిజిటల్ పేమెంట్ లేవు ఆన్లైన్ పేమెంట్ లేదు పేటిఎం పేమెంట్ లేదు లెక్క డబ్బులు అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి మీరు కొనేదంతా తయారు చేసేదంతా డిస్ప్లరీలు అంతా ఒక్కొక్క బాటిల్కి ఎంత అవినీతి ఉంది చెప్పే దమ్ముధైర్యం సంబంధ మంత్రికి ఉందా ఎవరైనా చెప్పే పరిస్థితి ఉందా లక్షల మంది ఉద్యోగస్తులు వాళ్ళు రోడ్ల మీద పడ్డారు పాత జీతాలు ఇవ్వండి పిఆర్సీ అడుగుతున్నారు సిపిఎస్ ఊసు లేకుండా ఎత్తకుండా ఇవాళ ఉద్యోగస్తులు రోడ్డు మీద పడేసావు వారం రోజుల్లో డబ్బా కబుర్లు బడాయి కబుర్లు సొల్లు కబుర్లు చెప్పారు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్నావు ఏమైంది చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు ఇవాళ ఉద్యోగస్తులంతా రోడ్డు మీద పడ్డారు దాన్ని డైవర్షన్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్సు క్యాస్లో భాగోదాన్ని డైవర్షన్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్ జిల్లాల విభజన తీసుకొచ్చి పెట్టావు జనగణన జరుగుతుందని బుద్ధి జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది జనాభా లెక్కల సేకరణ ఏం జరుగుతుంది పైనుంచి వచ్చిన ఆదేశాలు ఏమున్నాయి ఏమన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఆలోచన ఉందా డైవర్షన్ 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 ఏన్ ముప్పై రెండు నెలల్లో ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప తప్పుడు కేసులు పెట్టడం తప్ప కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టం తప్ప ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమైనా ఉందా మిర్చి రైతు లక్షల ఎకరాల్లో మిర్చి రైతు దెబ్బతిన్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున మా రైతు సంఘాలు మా నాయకులు మా ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి చూపించాం అసలు మీ దగ్గర లెక్కలున్నాయా ఎక్కడైనా మీ రైతు భరోసా కేంద్రాల్లో లెక్కడొక్కా ఉందా రైతు భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు కాదా సచివాలయ వ్యవస్థ ఏం ఉద్ధరిచ్చింది ఏం గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు ఏం ఏం ఉద్ధరిచ్చారు చెప్పండి నీ నవరత్నాల్లో పెన్షన్ డబ్బులు పక్కన పెట్టు మండలానికి వంద కోట్లు వచ్చాయా కేంద్రం ఇచ్చిన ఆ రైతు భరోసా డబ్బులు కూడా తీసేస్తే మండలానికి వంద కోట్లు వచ్చిందా జగన్ రెడ్డి గారు ఎవరిని మోసం చేస్తారు ఎవరికి మీటర్లు నొక్కుతున్నారు ఎవరి ఎవరి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అసలు పరిపాలన గ్రామాల్లో ఉందా ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి సచివాలయానికి నీ వాలంటీర్లకి కోఆర్డినేషన్ ఉందా గ్రామాల్లో చెంచా ఒక తట్ట మట్టేసినాడు ఉన్నాడా ఓ సిమెంటేడ్ రోడ్ వేసిన పాపాన్ని పోయారా ఒక డ్రైనేజ్ కట్టిన పాపన్ని పోయారా రైతు భరోసా కేంద్రాలు నీ సచివాలయ బిల్డింగ్లో నీ కార్యకర్తల నాయకులతో కట్టించుకున్నావు తప్ప గ్రామాల్లో ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమం ఉందా కరోనా బారినబడి ఎవడ ఎవడు బాధలాడు పడతా ఉన్నాడు ఎవడ కర్మాడు అనిపిస్తూ ఉన్నాడు ఎక్కడన్నా ఒక ఆరోగ్యశ్రీ ఉద్దరిచ్చింది ఉందా ఏ హాస్పిటల్లో ఉన్నా పేదవాడికి డబ్బులు ఇచ్చారా ఎక్కడన్నా ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు ఉపయోగపడతా ఉందా అన్నా క్యాంటీన్ని తీసేసి పేదవాడి నోటి ముద్ద ఐదు రూపాయల భోజనాన్ని తీసేసి ఏందా ఎన్టీ రామారావు గారి గురించి మీరు మాట్లాడేది ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక అయితే మీకు లేదు అన్నా క్యాంటీన్ పేదవాడి నోటి ముద్ద ఐదు రూపాయల అన్నాన్ని తీసేసి నువ్వు మానవత్వం లేని ఈ ప్రభుత్వం మీరు రామారావు గారి గురించి మాట్లాడతారు బుద్ధి జ్ఞానం లేకుండా thank <laughs> you